हाय अंडी नमस्ते गोरमुद्दा चैनल की स्वागत ई रोज वीडियो लो गोली बोंडा एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु अंडी चला ईजी गा प्रिपेर चेसुकोवच्चु चला टेस्टी गा कूडा उंटाई आयिल कूडा असलु एक्कुव पीलचदंडी चाला तक्कुव पीलुस्तुंदी पैन क्रिस्पी गा लोपल साफ्ट गा उंटाई आलस्यं चेयकुंडा प्रोसेस एंटो चूसेद्दामा मरी गोली बोंडा कोसम मनं इक्कड इड्ली पिंडिनि तीसुकुंदामंडी ఈవినింగ్ కూడా ఇడ్లీ కాకుండా ఈ విధంగా స్నాక్ చేసి పెట్టండి ఇడ్లీ పిండితో 2.5 కప్పుల ఇడ్లీ పిండిని తీసుకుందామండి దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ మైదా పిండిని యాడ్ చేసుకుందాము అలాగే 2 టేబుల్ స్పూన్ బియ్య పిండిని కూడా యాడ్ చేసుకుందామండి చిటికెడు salt ని యాడ్ చేసుకుందామండి ఇడ్లీ పిండిలో salt ఉంది కాబట్టి కొద్దిగా యాడ్ చేస్తే సరిపోతుంది ఈ పిండిలు రెండు చక్కగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకుందాము పట్టవండి మరి గట్టిగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని ఈ విధంగా రెడీ చేసుకోండి చూడండి చేతితో చూపిస్తున్నాను మనం పిండిని పట్టుకొని ఇలా వదిలితే జారేటట్టు ఉండాలండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక పిండి ముద్దను కొంచెం కొంచెంగా తీసుకొని పునుగులాగా ఈ విధంగా యాడ్ చేసుకుందామండి 1 by 1 ఒక పునుగు వేయగానే అది కొంచెం పైకి తేలగానే ఇంకో పునుగు వేస్తే అతుక్కోకుండా ఉంటాయండి ఈ విధంగా బొనుగులన్నిటిని బాడీలో ఎన్ని పడతాయి అన్ని యాడ్ చేసుకొని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకుందాము చూడండి ఈ కలర్ వస్తే కరెక్ట్ గా సరిపోతాయి చాలా బాగుంటాయండి ఈ గోలీ బొండ అనేది అసలు నూనె పీల్చదు చూడండి టిష్యూ పేపర్ లో వేసిన ఆయిల్ అన్నది టిష్యూ పేపర్ కి అసలు అవ్వలేదు ఈ విధంగా పిండి మొత్తాన్ని బొనుగులాగా ఈ విధంగా వేసేసుకుందాము ఈవెన్గా రెండు వైపులా కాల్చుకొని వీటిని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం నిజంగా చాలా టేస్టీగా ఉండాయండి చాలా సాఫ్ట్‌గా కూడా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఉంటాయి వీటిని ఇప్పుడు మనం కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుందాము అలాగే ఎర్రకారంతో కూడా ఈ పునుగులు చాలా బాగుంటాయండి ఎర్రకారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది నేను ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశానండి డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి అంతేనండి ఎంతో ఈజీగా గోలీ బొండా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఈజీ క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం గోరుముద్దా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ కింద అయితే వచ్చేస్తుంది మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు సెలవు నమస్తే థాంక్స్ ఫర్ వాచింగ్